హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను ఇంట్లోనే నువ్వుల నూనె ఎలా తయారు చేసుకుంటున్నానో చూపిద్దాం అనుకుంటున్నానండి. ముందుగా నువ్వు పప్పు తీసుకొని కొంచెం వేడి చేశానండి. వేడి చేసి ఏంటంటే తొందరగా మనకి అందులో ఉన్న మాయిశ్చర్ తగ్గుతుంది, మాయిశ్చర్ ఏమైనా ఉన్నదంటే తగ్గేది, ఆయిల్ తొందరగా రిలీజ్ అవుతుందండి. ఈ మిషన్ మేము మూడు నెలల క్రితం తీసుకున్నామండి. నాకైతే చాలా యూజ్ఫుల్గా అనిపించింది ఇది. మీ ఈ మిషన్ ముందుగా కొంచెం ప్రీహీట్ చేయాలండి. ప్రీహీట్ చేసిన తర్వాత కొంచెం నూరు ముందుగా వేయాలి. ఆయిల్ వచ్చిన రావడం స్టార్ట్ అయిన తర్వాత అప్పుడు హాఫ్ కేజీ వరకు నువ్వులు ఆ గిన్నెలో వేసుకోవచ్చండి. ఆటోమేటిక్గా దానంతా అదే రన్ అవుతూ ఆయిల్ వస్తుంది. అసలు ఆయిల్ మిషన్ ఎందుకు తీసుకున్నామంటే బయట ఆయిల్ చాలా కల్తీ జరుగుతుందండి. అది మనము ఓన్గా ఆయిల్ పట్టించుకుంటే కానీ తెలియదండి. అది మేము ముందుగా మా చెక్క గనుగులో ఆడించామండి నూనె. 10 కేజీలు నువ్వు పప్పు ఆడిస్తే మనకి 4.5 కేజీస్ ఆయిల్ వచ్చేదండి. అంటే దాన్ని బట్టి మనకి 2000 రూపీస్ అరౌండ్ నువ్వు పప్పు అయ్యేది. వాళ్ళు ఛార్జెస్ అన్నీ కలుపుకొని మనకి 2200 వరకు ఇలా 2200 ఇలా అయ్యేదండి. 2200 రూపీస్కి మనకి 4.5 కేజీస్ ఆయిల్ వస్తుందంటే దాన్ని బట్టి ఆలోచించవచ్చు వాళ్ళు కల్తీ ఎంత చేస్తున్నారన్నది ఆయిల్. అందువలన నేను ఈ మిషన్ తీసుకోవడం జరిగిందండి. కానీ అది చక్కగానో కూడా ఆడించుకోవచ్చు, కాకపోతే 10 కేజీస్ ఒకేసారి అంటే కొంచెం ఇబ్బంది అవుతుందని చెప్పేసి నేను ఈ మిషన్ తీసుకున్నాను. ఈ మిషన్ తీసుకున్న దగ్గర నుండి వేరుశనగ నూనె, కొబ్బరి నూనె, నువ్వుల నూనె ఇంట్లోనే చేస్తున్నానండి. ఈరోజు నువ్వుల నుంచి చేస్తున్నాను. అసలు ఎంత బాగుంటుందంటే స్మెల్ అయితే చాలా బాగుంటుందండి. ఆయిల్ వీటిలో ఉండే కూరలు కానీ వంటలు కానీ చాలా బాగుంటున్నాయి. వేరుశనగ నూనెతో డీ ఫ్రై ఐటమ్స్ చేసుకోవడం చాలా బాగుందండి అది. అందువలన నేను ఇంట్లోనే ఆయిల్ తయారు చేస్తున్నాను. అయితే ఇది కోల్డ్ ప్రెస్ కాదండి, కొంచెం వేడి ఉంటుంది నూనె. అయినా కానీ మనకు కల్తీ అయితే జరగదు కదా, అందుకని నేను ముందు ఆలోచించాను కోల్డ్ ప్రెస్ కాదు కదా, ఎందుకు ఎంత హీటు అది, ఇంట్లో ప్రోటీన్ విటమిన్స్ అవి ఉండవేమో అని చెప్పేసి. కానీ కనీసం కల్తీ లేకుండా మనకి మంచి ఆయిల్ వస్తుంది కదా అనే ఉద్దేశం మీద నేను మిషన్ తీసుకున్నానండి. మిషన్ తీసుకున్నాను, చాలా యూజ్ఫుల్గా ఉంది నాకు. ఇప్పుడు మేమంతా ఈ నూనె వాడుతున్నామండి. చాలా బాగుంటుంది ఆయిల్ మనకి. నాకు 3 కేజీలు నువ్వు పప్పు వేస్తే నాకు కేజీ పావు నూనె వచ్చిందండి. కేజీ పావు నూనె చాలా హెల్త్ అంటే అసలు కొనుక్కునే నూనె మనము 2 టేబుల్ స్పూన్స్ వాడితే ఇది 1.5 టేబుల్ స్పూన్ వాడినా సరిపోతుందండి. తక్కువ వాడినా కూడా అంటే ఫ్లేవర్ అంత ఎక్కువగా వస్తుంది మనకు వంటలకి కూడాను. అందువలన మనకి ఎకానమీగా కూడా సరిపోద్ది. మనం అది 2 కేజీలు వాడిన దగ్గర ఇది కేజీ వాడుకున్నా ఒకటే సేమ్ పడుతుంది మనకి. అందువల్ల నేను తీసుకుంటున్నాను. మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ క్లియర్ బటన్ ఉంటుందండి, దాన్ని ఒక 20 సెకండ్స్ పట్టుకున్నామంటే లోపల ఉండిపోయిన పప్పు అంతా మళ్ళీ రివర్స్ తిరుగుతుంది అన్నమాట. మిషన్ ఇప్పటి వరకు స్ట్రెయిట్గా తిరిగింది కదా, ఇప్పుడు రివర్స్ తిరుగుతుంది. రివర్స్ తిరగడం వల్ల లోపల ఉన్నదంతా బయటికి మళ్ళీ రిటర్న్ వస్తుంది అనమాట, ఏమైనా లోపల అడ్డుకుని ఉంటే. అది మనకి క్లీనింగ్ ఈజీగా అవుతుంది అనమాట, కొంచెం ఫ్రీ అయ్యేది. ఆ తర్వాత కొంచెం ఇప్పుడు చాలా వేడిగా ఉంటుందండి మిషన్. కొంచెం చల్లారిన తర్వాత క్లాత్ పెట్టి తుడుచుకుంటే సరిపోతుంది, ఇంకేమీ అవసరం లేదు, వాష్ చేయాల్సిన అవసరం లేదు. అంతేనండి, మిషన్ ఆఫ్ చేసేసుకోవడమే. ఇది ఇంత 3 కేజీల పప్పుకి ఈ డబ్బాకు వచ్చిందండి ఆయిల్. ఇది ఇంకా ఒక 2 రోజులకి క్లియర్ అవుతుంది ఆయిల్. ఇప్పుడు కొంచెం అడ్డిగా ఉంటుంది. థ్యాంక్స్ అండి. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.